సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి నేను 5 కోట్లు ఇప్పిద్దామని ట్రై చేశాను. కానీ సురేష్ ఒప్పుకోలేదు, ఇట్లాంటివి మాట్లాడాడు. నేను మార్నింగ్ ఇది మాట్లాడడానికి ముందు సురేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాను, ముఖ్యంగా 3 మెంబర్స్ తోటి. వాళ్ళెవ్వరూ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. లా ఆఫ్ ది ల్యాండ్కి మేము వంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మేము నో వేర్ వీ విల్ ఎంకరేజ్ దీస్ థింగ్స్. దిస్ స్టూడ్ ఆన్ ఎ పాయింట్. లా ఆఫ్ ది ల్యాండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నారు. అంటే నీకు 5 కోట్ల రూపాయలు నీకు ఆఫర్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ తోటి ఈ బూతుమాట మాట్లాడించి ఒక అమ్మాయి తోటి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి నీకు ఫండ్ చేస్తుంది ఎవరు? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి 5 కోట్లు? నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. దీని వెనకాల ఏమిటి కుట్ర? ఎందుకు ఇది చేస్తున్నావు? ఇది కేవలం నీ దుగ్గతోటి సంబంధించిన సరిపోయే విషయం కాదు. ఇందులో 5 కోట్ల రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యావు. ఎక్కడిది నీకు? వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలతోటి నాకు రాత్రి నిద్రపట్టలేదు, పిచ్చెక్కింది. అంటే ఇవన్నీ ఫేస్ చేసి ఉన్నవాడిని ఒకసారి, అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటివి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించవచ్చు అనే ఒక కుట్రలో భాగం. అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో నీకున్న దుగ్ధ, పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి బూతు మాటలు మాట్లాడించి నీ కసి తీర్చుకుంటున్నావు. అటువంటి తక్కువ రకం మనిషివు నువ్వు. నిన్ను ఒకటే అడుగుతా, నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా, నీ తల్లినో నీ అక్కనో నీ కూతురునో నేను అక్కడ నుంచోబెట్టి 4 పదాల ఇంగ్లీష్ 4 అక్షరాలు ఉండే ఇంగ్లీష్ మాటను నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ? ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా? అటువంటి నీచత్వం మాకు లేదు, నీకున్నంత నీచత్వం మాకు లేదు, మేము చెయ్యం. నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు, కాకపోతే నీకు తెలివితే అట్లున్నాయి. రెండుగా డివైడ్ చేద్దాం. యువర్ ఇంటెలిజెంట్ అండ్ యువర్ క్రూక్ అండ్ యువర్ ఇంటెలిజెంట్ క్రూక్. నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మే నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయట తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటి పెట్టేసేసి ఇటువంటి ఎదవ తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో. అది చూడగానే, రెండు చూడగానే అర్థమైంది, ఈ రెండింటినీ కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది. ఒకటి అడుగుతా రామ్ గోపాల్ వర్మ, నువ్వు సురేష్ ఫ్యామిలీ ఏమైపోతుందో, రామానాయుడు గారు గొప్పవారు, అటువంటి వాళ్ళకి ఏంటి జరుగుతుందో అని నేను కంగారు పడి వాళ్ళ టచ్లోకి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తారా అని అడిగి నేను ఈ అమ్మాయికి ఆఫర్ చేసి ఇవన్నీ చెప్పావే, ఏ ఇండస్ట్రీ మీదో ఒక ఇండస్ట్రీలో కుటుంబం మీదో నీకు అంత జాగ్రత్త ఉందే, ఏ ఈ కుటుంబం మీద లేదా రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు ఇదివరకు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నీకు ఈ కుటుంబం అంటే పడదు, నీకు ఈ దుగ్ధ, సో ఈ కుటుంబం అంటే పడదు కనుక నువ్వు ఇది అటు సురేష్ది నువ్వు ఇండస్ట్రీని బాగు చేయాలి, ఇండస్ట్రీలో రచ్చ అయిపోకూడదు అని నేను ఈ కుటుంబాన్ని దాన్ని రక్షించి ఎంత నాటకమయ్యా, ఇంత నాటకం ఈ బ్రతుకి ఇదంత ఇంత అవసరమా నువ్వు? యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు ఆర్ క్రూక్డ్, యు నో దాట్. ఇండస్ట్రీ ఇవాళ మనందరికీ భోజనం పెడుతుంది, నీకు నిన్ను పైకి తీసుకొచ్చింది ఈ తెలుగు ఇండస్ట్రీ. నీకు మొట్టమొదటి సినిమా నాగార్జున గారితో నీకు ఒక మంచి అవకాశం వచ్చి దాన్ని గొప్పగా ప్రూవ్ చేసుకుని ఇక్కడి నుంచి ఎదిగి ఎక్కడికో వెళ్ళావు. ఇది తల్లి లాంటిది నీకు. ఈ తల్లి పాలు తాగి ఇవాళ ఈ రొమ్ము కొరకాలని నీకెందుకు అనిపించింది?
ఈ ఇండస్ట్రీ ఇంత చిన్నది చేయాలని నీకు ఎందుకు అనిపించింది? నువ్వు ఎటువంటి మనిషివి? ఇండస్ట్రీలో ఇవాళ అందరూ సిగ్గుపడుతూ బాధపడుతున్న దాంట్లో నీ పాత్ర ఉంది అనేది ఇవాళ ప్రూవ్ అయింది. కనుక దీన్ని ఇండస్ట్రీ ఏం చేస్తారు, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూని ఏం చేస్తారు అనేది కాకుండా ఇటువంటి నీచుడిని కూడా ఏం చేస్తారు అనేది కూడా ఏం చేస్తారో చెప్పమని నేను ఇండస్ట్రీని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని మీద అది నేను ఇండస్ట్రీకే వదిలేస్తున్నాను. అమ్మాయి శ్రీరెడ్డి ఒక ఎమోషన్ తోటి ఆ మాట అంది అని అనుకుని నాగేంద్ర బాబు వెంటనే మరుసటి రోజునే దానికి ఆ అమ్మాయికి ఏదో అతను ఏదో అన్నాడు. నేను కూడా రియాక్ట్ అవ్వాల్సిన నాగబాబు చెప్పాడు కదా సర్లే అని అనుకున్నా. కానీ ఒకటండి, ఒక క్రైమ్ చేయటానికి అంటే ఒక కత్తి పుచ్చుకుని ఒకడు పొడవడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకుని ఇలా వెళ్ళి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటుంది. చూడండి, ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడూ, ఈ పొడిచిన వాడికి కాదు. వాడిని ఇన్స్టిగేట్ చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది. కనుక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్. ఇతనికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ, ఈ ఇండస్ట్రీ? ఇటువంటి వాళ్ళని అంటే శ్రీరెడ్డి ఒక ఎమోషన్తోటో ఒక దీంతోటో ఒక బాధతోటో వస్తే అమ్మాయిని నువ్వు వాడుకుని ఇంకొక నీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక్కడవే కాదు, నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు? ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అంటే నువ్వు అమ్మాయితో తిట్టిచ్చేస్తే, అమ్మాయిని వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడన్నా కొట్టేస్తే, ఆడదాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేశారు అని చెప్పిస్తే పవన్ కళ్యాణ్ సైజు తగ్గిస్తున్నా అనుకున్నావా? పిచ్చివాడ, 10 సంవత్సరాల క్రితం జరిగినాయి కాదురా అప్పుడు జరగడానికి. ఇప్పుడు మీడియా వేరుగా ఉంది, సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది. నువ్వు చేసేవన్నీ చాలా చక్కగా చూడగలుగుతున్నారు. ఇటువంటి దొంగ వేషాలు వేసే వాళ్ళ అందరినీ ఎక్కడ ఎవరు స్పేర్ చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది. నువ్వు దీనికి అనుభవిస్తావు. ఆవేశంలో ఆ అమ్మాయి అన్నది దాన్ని ఒక 20%గా తీసుకుంటే దాని వెనకాల అనిపించడానికి నువ్వు పన్నిన ఈ పన్నాగం అది 80%. ఇటువంటి నీచులు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. కానీ ఇక్కడ మనకి నేను నిన్న కూడా ఒక స్పీచ్లో అన్నాను, బయటకు వచ్చే మాట్లాడే వనితలకి అందరికీ ఆ మహిళలకి నేను మనం అందరం కూడా తిరిగి ఇండస్ట్రీలోనే భోంచేస్తున్నాం. కనుక ఇండస్ట్రీని కుచించేలాగా చేయకండి, చిన్నదిగా చేసేయకండి అని రిక్వెస్ట్ చేశాను. ఆఖరిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి డ్రామాలు